విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను హైదరాబాద్లోని అత్తాపూర్లో అరెస్టు చేశామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి తెలిపారు నిందితుల నుంచి నాలుగున్నర గ్రాముల కొకైన్ పది టాబ్లెట్ మత్తు పదార్థాలు నాలుగు సెల్ఫోన్లు ఒక ల్యాప్టాప్ ఇరవై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు చదువుల పేరుతో దేశానికొచ్చి విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు